హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్లీ మేడ్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన బెంగాలీ రసగుల్లని ప్రిపేర్ చేసుకుందాం. దీపావళి వస్తుంది కదా, మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకి, రిలేటివ్స్కి, అందరికీ పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన టిప్స్తో ఈ విధంగా తయారు చేసుకోండి. ముందుగా స్టవ్ మీద 1 లీటర్ చిక్కటి పాలను మరిగించుకోవాలి. ఇలా పొంగి వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసి 2 మినిట్స్ తర్వాత 2 స్పూన్స్ నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాలన్నీ విరిగిపోయి కదా, ఈ విధంగా చేసుకోవాలి. నిమ్మరసం లేకపోతే వెనిగర్ని వేసుకున్నా పాలు విరిగిపోతాయి. ఈ విధంగా విరిగిపోయిన పాలని 1 మెత్తటి కాటన్ క్లాత్లో ఇలా వడపోసుకోవాలి. ఇలా వడపోసిన తర్వాత నిమ్మరసం వేసాం కదా, స్మెల్ పోయేంత వరకు చన్నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా పోయేంత వరకు బాగా పిండుకుని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిలో 1 స్పూన్ బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ మైదాను కూడా వేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా. ఇవన్నీ కలిసేటట్టు మన చేతితో బాగా స్మాష్ చేసుకోవాలి. వీలైనంత వరకు దీనిలో చిన్ని చిన్ని ముక్కలుగా ఉండిపోతాయి కదా, అవి లేకుండా మన చేతితో ఈ విధంగా బాగా కలపాలి. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని మన చేతితో బాగా ప్రెస్ చేస్తూ చిన్ని చిన్ని బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. బాల్స్లా కావాలంటే ఉంచుకోండి, లేదంటే ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని 1 ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న షుగర్ సిరప్లో మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకుని 15 మినిట్స్ అయినా షుగర్ సిరప్లో ఉడకనివ్వాలి. చూడండి, షుగర్ సిరప్లో ఉడుకుతున్నప్పుడు ఇవి ఎలా పొంగుతున్నాయో. ఇలా పొంగినాయి అంటే షుగర్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నట్టు అర్థం. స్పాంజ్ లాంటి బెంగాలీ రసగుల్లా రెడీ అయిపోయింది. వీటిని 1 బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. నేను చెప్పిన టిప్స్తో ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని దీపావళిని ఎంజాయ్ చేయండి. స్పూన్తో తీసుకుంటేనే తెలుస్తుంది కదా ఎంత స్పాంజ్లా వచ్చినాయో బెంగాలీ రసగుల్లా. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.